Welcome to my channel, friends. AP lo Dwacra mahilalu sambandhinchi maro important update aithe vachindi. Mukhyanga chusukunnatlayite vaddi aithe rupayi kante ekku padutondi teeskunna loans pai aithe ganaka ani aithe cheptunnaru. So daniki sambandhinchina update okkasari telusukundamu. Video complete ga chudandi, alage tappakunda like cheyandi. Latest updates kosam channel ni subscribe chesukodam marichipokandi. Akka chellammalaku vaddi sunnaye asara pampinilonu alasyame. Penikonda mandalam siddhantaniki chendina Ramya swayam sahayaka sambhyulu 2021 జూలైలో 10 లక్షల రుణం తీసుకొని ప్రతి నెల 21,000 చొప్పున తిరిగి చెల్లిస్తున్నారు. బ్యాంక్ పాస్ పుస్తకంలో పరిశీలిస్తే 11,000 అసలలో మిగిలింది వడ్డీ కింద జమ చేస్తున్నట్లు గుర్తించారు. ఏడాదిన్నరకు వడ్డీ మొత్తం చూసుకున్నట్లయితే 150,000 వరకు జమ చేయడంతో ఇదేమిటని బ్యాంకు సిబ్బందిని అడిగితే నిబంధనల ప్రకారమే చేస్తున్నామని సమాధానం. ప్రభుత్వం నుంచి వడ్డీ రూపేణ ఈ సంఘానికి నేటి వరకు తిరిగి వచ్చిన మొత్తం చూస్తే కేవలం 6,600 మాత్రమేనని సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఎలమంచిలి పాలకొల్లు మండలాల్లోని పలు సంఘాలు ఇదే దుస్థితి. గడిచిన ఏడాదిగా వడ్డీ రాయితీ జమ కాని సంఘాలు చాలా ఉన్నాయి. అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్న పాలకులు మాటలకు క్షేత్రస్థాయి పాలక పరిస్థితులకు పొంతన ఉండటం లేదని చెప్తున్నారు. తీసుకున్న రుణాలకు వడ్డీ సహా వడ్డీతో సహా కడుతున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు వెనక్కు రావాల్సిన వడ్డీ చెక్కులు సకాలంలో అందిన దాఖలాలు లేవు. వడ్డీ సహా చెల్లిస్తున్న మొత్తాలకు వడ్డీ రాయితీ సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని, తీసుకున్న రుణానికి రూపాయి కంటే అంటే 100 రూపాయల కంటే ఎక్కువ వడ్డీ పడుతుందని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్వయం సహాయక సంఘాలు వడ్డీ సహా చెల్లించిన రుణాలకు పావలా వడ్డీని మినహాయించి మిగిలిన వడ్డీని 6 నెలలకు ఒకసారి చెక్కు రూపంలో అయితే కనుక పంపిణీ చేసేవారు. ఈ మొత్తాన్ని తీసుకున్న మహిళలు అవసరాలకు వాడుకునేవారు. మరి కొందరు ఆ మొత్తాన్ని కూడా బ్యాంకు రుణాలకు చెల్లించి వేగంగా రుణమోక్తలు కావడానికి ప్రయత్నించేవారు. ప్రస్తుతం ప్రభుత్వం వచ్చాక ఏ వడ్డీ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉందని చెప్తున్నారు. అసలు వచ్చిందో రాలేదో కూడా తెలియని పరిస్థితిని అనుకుందని అయితే చెప్తూ ఉన్నారు. దీనిపై అధికారులను అడిగితే పరిస్థితిపై ఏలూరు జిల్లా డిఆర్డీఏ పీడీ విజయరాజు అడిగినట్లయితే సంప్రదించగా గత ఏడాది సున్నా రాయితీ వచ్చిందని ఈ ఏడాది రావాల్సి ఉందని అయితే చెబుతూ ఉన్నారు.